అక్షయ్ కుమార్ చేసిన కొత్త ప్రయోగం రామ్ సేతు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి అరడజన్ ఫ్లాపులతో డీలా పడ్డ అక్కీని రామ్ సేతు కాపాడిందా, గట్టెక్కించిందా? రామసేతు మూవీతో తన ఫేట్ ని మార్చుకునే సాహసం చేశాడు అక్షయ్ కుమార్. బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్ అంటూ ఇలా 6 సినిమాలకు పైనే ఫ్లాపులు ఫేస్ చేసిన తను ఇప్పుడు రాముడి బాటలో నడిచి గట్టెక్కాలనుకున్నాడు. రామసేతు కథ విషయానికొస్తే ఇండియా శ్రీలంకను కలిపే ఈ రామసేతు నేచురల్ గానే పుట్టుకొచ్చిందని, రాముడు కట్టలేదని నిరూపించేందుకు రంగంలోకి దిగుతాడు హీరో. కానీ తన పరిశోధనలో ఇది రాముడే కట్టాడనేలా తన అభిప్రాయం మార్చుకునే పరిస్థితి వస్తుంది. మరి ఫైనల్ గా ఏమని తేలింది అనేదే కథ. రామసేతులో ఆర్కియాలజిస్ట్ గా అక్షయ్ కుమార్ పాత్రలో పాతుకుపోయాడు. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెస్, సత్యదేవ్ కూడా తమ పాత్రల మేరకు పర్లేదనిపిస్తే నెగిటివ్ రోల్లో నాజన్ మెప్పించాడు. ఇక రామసేతు లాంటి డివోషన్ మూవీనే అక్షయ్ని కాపాడుతుంది అనుకుంటే అక్కడ పంచపడేలా ఉంది. పేరుకు రామసేతు అని పెట్టారు, కానీ ఇందులో అంతా అనుకున్నట్టు హీరో జర్నీ నిజాన్ని పట్టేలా గొప్ప పరిశోధనలేమీ ఉండవంటున్నారు. ఇక కథాకథనం వీక్ గా ఉన్నట్టే గ్రాఫిక్స్, నరేషన్ సోసోగా ఉందంటున్నారు. బ్రహ్మాస్త్ర అంటే ఏదో అద్భుతం అనుకున్నా జనానికి ఇంతేనా అనిపించేలా కంటెంట్ వీక్ అని తేల్చింది ఆ మూవీ టీం. అలానే రామసేతు పేరుకే టైటిల్ సూపర్, అందులో కంటెంట్ మాత్రం చాలా వీక్ అనేస్తున్నారు. ఓవరాల్ గా మరో మామూలు మ్యాటర్ ఉన్న కథకి రామసేతు లాంటి బలమైన టైటిల్ ని, పాయింట్ ని పెట్టి ఎమోషన్స్ ని డైల్యూట్ చేసింది ఫిలిం టీం అంటున్నారు. ఇక ఈ కంటెంట్ కి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ కూడా సోసోగానే కలిసొచ్చాయి.